రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాయ్బరేలీకి క్యూ కడుతున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్కు పయనమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం త్వరలో రాయ్బరేలీ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన పోటీ చేసే రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అండగా అనేక బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్ గాంధీని గెలిపించేందుకు మంత్రులందరూ రాయ్బరేలీకి పయనమవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన్ని గెలిపించేందుకు ఏఐసీసీ హైకమాండ్ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది. కేరళలోని వాయనాడ్లో సైతం ఆయన పోటీ చేసిన కాంగ్రెస్ కంచుకోటలో ఉన్న రాయ్బరేలీని దక్కించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు 4 దశ ఎన్నికలు ముగిసినా రాష్ట్రాల నేతలను ప్రచారంలో భాగస్వామ్యం చేస్తోంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం 2-3 రోజుల్లో వెళ్తారని సమాచారం. మరోవైపు ఇప్పటికే మంత్రి సీతక్క వీహెచ్ ప్రచారంలో ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాయ్బరేలీకి వెళ్లారు. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వెళ్లనున్నారు. వారితో పాటు రాజ్యసభ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కూడా వెళ్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి రాయ్బరేలీ వెళ్లారు.